హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో నేను నాంగునేరి అనే ఊరికి వచ్చాను. ఇక్కడ వనమామలై పెరుమాళ్ళు అని ఉంటారు. ఇది ఒక దివ్య దేశం అన్నమాట. సో 108 దివ్య దేశంలో ఇది ఒకటి. ఇక్కడ మనవాళ్ళ మామునిగలు సపరేట్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీ అందరూ దాన్ని చూడొచ్చు. ఇక్కడ బయట నుంచి చూపెడుతున్నాను. ఇది గోపురం అన్నమాట. సో ఇది గోపురం. ఇప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ జియర్ ఉంటారు. జియర్ని సేవించుకొని తర్వాత అక్కడ మనవాళ్ళ మామునిగల సన్నిధి ఉంటుంది, ఆచార్యుల రామాంజ వారి సన్నిధి ఉంటుంది, తర్వాత పెరుమాళ్ళ సన్నిధి ఉంటుంది. సో ప్రతిరోజు ఇక్కడ పెరుమాళ్ళకి తిరుమంజనం జరుగుతారు. వెన్నకాపు విశేషం అన్నమాట. అంటే నూనెతో పెరుమాళ్ళకి తిరుమంజనం చేసి తర్వాత తిరుమంజనం చేస్తారనమాట. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూసొద్దాం, ఓకేనా? సో ఇది మన పెరుమాళ్ళ గోపురం అన్నమాట, కోవిల గోపురం. ఇది ముందు ఎంట్రన్స్. ఇది ముందు మనం వెళ్తుండగానే ముందు జీర స్వామివారి మఠం వస్తుంది. అక్కడ స్వామివారిని సేవించుకొని మనం పెరుమాళ్ళని సేవించుకుందాం. ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ పూలు అమ్ముతూ ఉంటారు. మీరు చూస్తున్నారు లోపల పెరుమాళ్ కోవిల. ఇక్కడ జీరస్వామి వారి ఆశ్రమం. మనం లోపలికి వెళ్ళి జీరస్వామి వారిని సేవించుకొని ఆయన శ్రీపాద తీర్థం తీసుకుందాము. ఇక్కడ గోష్ఠి అందరు వెయిట్ చేస్తున్నారు స్వామివారిని సేవించుకోవడానికి. వాళ్ళతో పాటు నేను స్వామివారి లోపలికి వెళ్ళి, స్వామివారు ఇప్పుడే బయటకు వచ్చారన్నమాట. అక్కడ ఆయన పీఠం మీద కూర్చున్నప్పుడు వెళ్ళి ఆయన సేవించుకొని తీర్థం తీసుకుంటాను. స్వామివారి దగ్గర తీర్థం తీసుకున్నాక ఆయన నన్ను అడిగారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అంటే ఇలా రాజమండ్రి ఏంటి మాది అంటే చాలా తెలుగులో కూడా ఆయన కూడా మాట్లాడారు. చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు మనం కోవిల్ లోపలికి వచ్చాక ఇక్కడ మనవాళ్ళ మామునిగల సన్నిధి, మన ఆచార్యుల యొక్క సన్నిధి ఉంది. ఆయనను సేవించుకున్న ముందు తర్వాత మనం ఇక్కడ రామాంజవారి సన్నిధి అయ్యాక పక్కన అంతా మన ఆళ్వార్ల సన్నిధి అన్నమాట. అందరినీ సేవించుకొని ఇప్పుడు పెరుమాళ్ళని సేవించుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. అంత లోపల నేను ఇక్కడ కోవిల్లో పెరుమాళ్ళు సేవించడానికి లోపలికి వెళ్తూ ముందు ఒక కోవిల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాను అన్నమాట. ఇది కోవిల చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గము. ఇక్కడ మీరు చూస్తుంటే పెరుమాళ్ళు, పక్కన శ్రీదేవి, భూదేవి, సూర్యచంద్రులు ఉంటారు. సూర్యచంద్రుల పైన రంభా ఊరసి చామరు ఊదుతుంటారు. పక్కన ఇక్కడ గరుడాల్వార్ విశ్వక్షేణర్, తర్వాత ఈ ఋషుల పేర్లు మర్చిపోయాను కానీ ఎగ్జాక్ట్గా లోపల పెరుమాళ్ళు ఇలానే ఉంటారన్నమాట. ఉత్సవాలు కింద మీరు చూసినట్టయితే మళ్ళీ ఉత్సవాలు పెరుమాళ్, శ్రీదేవి, భూదేవి,
ఇది ఆండాల్ ఆండాల్ మళ్ళీ లక్ష్ పక్కన పక్కన ఉన్న ఇద్దరు అంటే అటు ఇటు ఉన్న వాళ్ళు స్పెషల్ ఊరేగింపులప్పుడే బయటకు తీసుకొస్తారు. కానీ మధ్యలో ఉన్న ముగ్గురు ఉత్సవాలు ఎప్పుడు అంటే ఎప్పుడు వాళ్ళే తిరుమంజనానికిను యాజ్ వెల్ యాజ్ పొరపాటుకిని బయటకు వస్తారనమాట. లాస్ట్ భృగు మార్కండేయన్ ఆ రెండు ఋషులు అనమాట. మనం ఇప్పుడు తాయారు సన్నిధికి వెళ్ళి తాయారుని సేవించుకుంటున్నాము. ఓకే, ఇది రామర్ ఇది రామర్ సన్నిధి అంట. ఇది లోపల ఆండాల్ సన్నిధి అంట. ఇది వచ్చేసి మన ఆండాల్. వేళ విశేషం పెరుమలన నన్ను గ్రహించారేమో. ఇక్కడ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. పవిత్రోత్సవాల భాగంగా ఇక్కడ హోమం అది చేస్తున్నారు. నేను ఇక్కడ పక్క నుండి సేవించుకుంటున్నాను. పవిత్రోత్సవం భాగంగా పూర్ణాహుతి ముందు అందరినీ ఆళ్వార్ని పెరుమాళ్ళందరినీ సేవించడానికి అలానే గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడానికి జిఆర్ స్వామివారితో నేను ఆ గోష్ఠిలో భాగంగా నేను వెళ్తున్నాను. ఇది గుడి ప్రాకారం ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇలా వెళ్తుండగా ప్రదక్షిణ అయ్యాక మళ్ళీ మేము కోవిల్ లోపలికి వెళ్ళి అక్కడ పూర్ణాహుతి చేసుకొని ఈరోజు సాపాటు చేస్తామన్నమాట స్వామివారి ఆశ్రమంలో మఠంలో. చూసారు కదా పెరుమాళ్ళు ఎంత బాగా అలంకారభూతులై మనకి అనుగ్రహిస్తున్నారో. ఆ రోజు సాయంత్రం అనుకోకుండా గరుడ వాహనం కూడా సేవించుకునే అదృష్టం దక్కింది నాకు. వెనకాల తయారు సమితి తయారమ్మవారు ముందు గరుడ వాహనం ఇలాంటి మన జీవితంలో మనం ఇప్పుడు నేను చూడలేము. ఆ పెరుమాళ్ళు ఎంటనే అనుగ్రహం కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇది మన రామాంజ స్తూపం, మన పెద్ద జీర స్వామి వారు కట్టించిన స్తూపం. సో ఇది ఫ్రెండ్స్ నా వానమాములే యొక్క వ్లాగ్. సో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు లైక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ.